స్వామి శరణవయ్యప్ప, హరిహర స్వసనే శరణవయ్యప్ప. స్వామి, బెంగళూరు నుంచి కన్యాకుమారి రూట్లో వెళ్తున్నాను. మధ్యలో మదురై కూడా తగులుద్ది, మదురై వెళ్తాను. ఈ లోపల ఈ మధ్యలో ఊర్ల పేర్లు అంటే నాకు తెలియదుగా స్వామి. ఇక్కడ బోర్డులన్నీ కూడా ఇంగ్లీష్లోనూ తమిళంలోనూ రాసి ఉంటాయి. ఇక్కడ కనపడే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఎవరు కనపడరు. అందుగురించి నేను పలానా ఊరు పలానా ఇది అని, ఇంగ్లీషు రాదు తమిళం రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సీనరీలు మాత్రం చూడండి స్వామి, నాయి సీనరీలు మట్టి మీకు సూపర్గా అనిపిస్తాయి. అలా మీరు మామూలుగా అయితే బస్సుల్లో ట్రైన్లో చూస్తే ఇట్ట చూడలేరు, బళ్ళల్లో వెళ్ళినా కానీ ఇట్ట చూడలేరు. అంటే ఆనందం అప్పుడుతో అయిపోద్ది. వీడియోలు తీయాలంటే కష్టమే కదా స్వామి, మీకు అర్థమవుద్ది. అందుగురించి మధ్య మధ్యలో నేను తీసేయండి. మామూలుగా మీలా మీరైతే తీలేరు ఇట్లా. నేను తీసి చూపిస్తున్నందుకు చూడండి, కొద్దిగా కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి, లైక్లు చేయండి. ఏమంటారో వాటి పేర్లు నాకు గుర్తురావు కదా స్వామి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలు కొట్టండి. దాని తర్వాత అదే లైక్ చేయండి. ఇంకోటి మీకు ఏమన్నా తెలిస్తే షేర్లు చేయండి. ఇక చూడండి స్వామి, అసలు బంతిపూలు తోట చూడండి ఎట్ట ఉన్నాయో. అవి ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పలేము స్వామి. అసలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంటలో, అంటే నేను బయలుదేరి దగ్గర దగ్గర ఇప్పటికి నెల దాటిపోయింది. అటు పక్కనే మిర్చి పత్తి అవి చూపించాయి కొన్ని చోట్ల. ఇప్పుడు ఇక్కడేమో బంతి తోటలు వేశారు స్వామి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పంట, మరి నేను తిరిగిన కొద్దీ పంటలు మారిపోతాయి కదా స్వామి. ఇక ఏ తిరుగుతుంటే అవి చూపిస్తూ ఉంటాం మీకు. ఏ పంటలను వదిలిపెట్టలేదు స్వామి నేను. చక్కగా ఎంజాయ్ చేయండి. కొబ్బరి తోటలు అంటే ఇక్కడి నుంచి బాగానే కనపడుతూ ఉంటాయి మీకు. అబ్బో, కేరళకి వెళ్ళాకంటే ఇక చెప్పక్కర్లా. కేరళ ఏంటి, తమిళనాడు ఇంకా ముందు ముందు వెళ్ళిన కొద్దీ బాగుంటాయి. అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మీరు చూసి ఆనందించండి స్వామి, తిట్టుకోమాకండి. ఎందుకంటే ఆడ ఊరు పేర్లు ఏం చెప్పకుండా ఏం వీడియాలరా. సారీ స్వామి, నాకు అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ నార్మల్ అయ్యా స్వామి. ఆ రా బో అని వస్తుంది, ఏమనుకోమాకండి స్వామి. ఇక ఈ మట్టికి నన్ను వదిలిపెట్టలేదు స్వామి, ఈ మట్టికి నన్ను వదిలిపెట్టలేదు స్వామి. ఈ ఎక్కడ ఇక్కడే కాదు, ఇక్కడే కాదు, ఇక్కడ రామేశ్వరం వెళ్ళేదాకా కూడా నన్ను వదిలిపెట్టలేదు. అసలు ఇవి ఎక్కడికి వెళ్ళినా నాకు దోవలో ఈ అడ్డం వస్తూనే ఉన్నాయి. అసలు వీటిని తప్పించుకోవాలంటే భయం పడుతుంది స్వామి. అది ఎక్కడ ఎంత భారం ఉంది కదా, దగ్గర దగ్గర పర్లంగ పైన 82 మీటర్లు అంటే మామూలు మాటలు కదా. 82 మీటర్లు అంటే దగ్గర దగ్గర కిలో అదే 2 పర్లంగలు దగ్గర దగ్గరలోకి వస్తుంది. అంత ఉంటాయి స్వామి. అరే ఎంత ఇవన్నీ లైన్గా పెట్టారు. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, అందుగురించి ఇక్కడ పెట్టారు స్వామి. ఇవి రోడ్డు బారినే వెళ్తూనే ఉంటాయి స్వామి, ఒక్కసోట కాదు. ఎంత ఇదిగా వెళ్తాయి అంటే అంత ఇదిగా వెళ్తాయి. వాటిని తప్పించుకొని వెళ్ళటం అంటే చాలా కష్టం స్వామి. ఇక ఇది చూడండి, అసలు ఎంతసేపు దాటుతాను చూడండి. ఇది మామూలు దాటం కాదు. అది ఇంత సైకిల్ దొక్కుతుంటే అది ఆగుంటే నేను ఎంతసేపు దాటానో చూడండి స్వామి.
ఒకటి కూడా కాదు, రెండు ఉన్నాయి ఇక్కడ. ఇది సగం వెళ్ళిపోయింది, ఇంకో సగం పైన తక్కువగా ఉంది. ఈ చిన్న ఇంకా మళ్ళీ ముళ్ళు ఉన్నాయి చూసారా పైన కొసల్లాగా, అవి 82 మీటర్లు, ఇవేమో 62 మీటర్లే. ఇక ఈ స్వామిని అడుగుతాను, ఇదేనండి స్వామి, ఈయన ఒక్కడే కొద్దిగా తెలుగు వచ్చిన ఆయన కనపడ్డాడు, ఈ బళ్ళతో పాటు వచ్చాడనమాట, ఇతనికి అనుకుంటా. కరెంటు కరెంట్ కరెంట్ తెలుగు తెలుగు సార్ చెప్పండి చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి శబరిమల సైకిల్లో? ఇది ఎక్కడికి వెళ్తున్నాయి? తూత్తుగుడి. ఎక్కడది? అది రామేశ్వరం, రామేశ్వరం దాని ముందు. కరెంట్ వైర్ అవుతుంది అంటే కొన్ని చిన్నవి కొన్ని పెద్ద చిన్నది. ఇది ఇక్కడ కాదు, ఇది ఎక్స్పోర్ట్, ఇది ఫారిన్ వెళ్ళేది. ఇది ఫారిన్? అది లోకల్, ఇది అన్ని లోకల్. ఈ చిన్న ఎన్ని మీటర్లు ఉంటాయి? ఇది 62. అది 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 62. అది చిన్నది పెద్దది? పెద్దది అది కాదు, ఇదే సేమ్. ఇంకా అది 82. 82 62 మీటర్లేమో ఇక్కడ రామేశ్వరం దాకా వెళ్తాయంట, 82 మీటర్లేమో ఎక్స్పోర్ట్ అవుతాయంట ఇతర దేశాలకి. టోల్ గేట్ ఉంటాయి కదా స్వామి, ఈ మధ్యలో టోల్ గేట్ కనపడింది. ఈ ఊరు పేరు ఏదో గుర్తుంచుకున్నా కానీ ఇప్పుడైతే గుర్తులేదు స్వామి. నాకేదో పెద్ద గుర్తుండేటట్టుగా అన్నీ గుర్తుంటాయిలే అనుకుంటా, రాసుకోను. రాసుకోపోయేటికి నాకేమో ఊడి పేర్లేమో గుర్తుంటుంది కొన్ని. అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్, చిన్నది పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఈ పోలీస్ స్టేషన్లోనే ఆగుతున్నాయి ఈ నైట్. ఈ నైట్ ఆగి వాళ్ళేమో లోపల రూమ్ ఇస్తామన్నారు. ఇగో ఈ రెండు రూముల్లో యువతలు, ఇగో ఈ రూమ్లో పడుకోమన్నారు. నాకు కాదు అని నేను బయటే పడుకుంటాను, లోపల నేను పడుకోను అని చెప్పాను. సరే సార్ నీ ఇష్టం, ఇక అక్కడే పడుకోమన్నారు. ఇక బయటే పడుకున్నా స్వామి, వాళ్ళ మంచాల మీద ఎవరెవరో పడుకుంటారు. ఉట్టప్పుడంటే పడుకోవచ్చు, కాకపోతే శబరిమల యాత్రలో ఉన్నప్పుడు అట్లా పడుకోకూడదని నేను చెప్పాను. అందుకే లాడ్జీలు కానీ రూములు కానీ ఏయి తీసుకోకుండా ఆఖరికి అడవుల్లోనే పడుకుంటా కానీ ఈ ఎక్కడ మంచాల మీద పడుకుంటాము. పోలీసులు అంటే ఇక ఇస్తూ ఉంటారు, ఇక అవన్నీ మనం తీసుకోకూడదు స్వామి. యాత్ర అంటే యాత్రే, అందులో శబరిమల యాత్ర మామూలు యాత్ర కాదు. ఇక ఆ యాత్రలో మట్టికి ఏ తప్పులు చేయకూడదు. అందుగురించి నేను ఆఖరికి ఇగో ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తున్నా కానీ అది రెండు రోడ్లు మధ్యలో ఒక వంతుని మీద పడుకున్నా స్వామి. ఆ వంతుని మీద నైట్ పడుకున్నాను, మళ్ళీ తెల్లారి వెళ్ళిపోయా. ఒక నైట్దే చూపిస్తున్నా, చెప్తున్నా మీకు, మళ్ళీ తర్వాత చెప్పడానికి కుదరదు. అది వీడియో కూడా తీయటం మర్చిపోయా. నాకు ఇట్టండి కొన్ని తీపుద్ది స్వామి, ఏమో మీరు ఏమనుకుంటారో, రోడ్డు మీద పడుకుంటే ఏమనుకుంటారో అని అప్పుడు అనుకుంటా. కానీ మీతో చెప్పకపోతే ఎట్లా అని మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. యాత్ర నుంచి వచ్చేసాను కాబట్టి దాటేసాను అనుకుంటా స్వామి. రెండోది కూడా దాటినట్టే అనిపిస్తుంది నాకు. కాదు కాదు, దాటలే, ఇంకా ముందు ఉంటుందిలే స్వామి. అదేమన్నా కనపడుద్దో లేదో నాకు కూడా గుర్తుందో లేదో, గుర్తుండదు కదా స్వామి. నాకు ఈ మతిమరుపు రోగం ఒకటి పెద్ద ఇదైపోయింది స్వామి. కానీ సిటీలు మట్టికి అసలు చాలా బాగున్నాయి స్వామి. అసలు లొకేషన్ అంటే
అసలు చెబితే అర్థంతో లేదో కానీ మీకు, అసలు ఎంత బాగుంటాయంటే లొకేషన్స్ అందులో పార్టీ ఫోర్ నెంబర్ హైవే రోడ్డు కదా. అసలు మరి అసలు రైడర్స్ ఎట్ట వెళ్తూ ఉంటారంటే అట్ట వెళ్తూ ఉంటారు స్వామి. హైదరాబాద్ నుంచి బయలుదేరుతారేమో, ఈ బెంగళూరు వచ్చేటికి సిగడ పడుద్ది అనుకుంటున్నాను నేను, అంత స్పీడ్ మీద వస్తారు. మళ్ళీ మర్చిపోతాను స్వామి, ఇక ఇది పెద్ద కాలేజీ, అసలు దీంట్లో అన్ని ఈ ఎల్కేజీ నుంచి పెద్ద పెద్ద చదువుల దాకా అన్నీ ఉన్నాయి స్వామి. చాలా పెద్ద కాలేజీ ఇది. ఈ ఊరి పేరు కూడా ఏదో గుర్తుంచుకున్నా, మైండ్లో గుర్తుంచుకున్నాను అనుకుంటా, మైండ్లో ఉండిసావద్దు కదా స్వామి. నాకు నా మైండ్ ఇదివరకులాగా లేదు, ఇప్పుడు తిన్నదే గుర్తుండిసావట్లా. అట్ట తయారయ్యా, ఇది రోజు చెప్పే పాఠమేలే కానీ స్వామి. అది ఈ మతిమరుపు గురించి అయ్యేం ఆలోచిస్తాం మాకండి. మీరు ఈ లొకేషన్లు మాత్రమే చూడండి, రోజు చూపే పాఠమే కదా అది. ఇప్పుడు నాకు ఎక్కడ పడితే అక్కడ ఆగటం నాకు కుదరదు. అదే పోలీస్ స్టేషన్లో, సత్రంలో, ఆశ్రమాల్లో. ఆశ్రమాల్లో అంటే ఆగుతున్నా స్వామి, అక్కడ పవిత్రంగానే ఉంటాయి కాబట్టి అక్కడ ఆగుతున్నా. ఆశ్రమాలు, దేవస్థానాల్లో, గుళ్ళల్లో, ఇట్లాంటి వాటిలోనే నేను ఆగేది. మిగతా అన్నీ అడవులు, రోడ్డు మీద రెండు పక్కల రోడ్డు ఉంటే రెండు రోడ్లు పక్క మధ్యలో పడుకుంటాం. ఇక తప్పితే ఇక బస్ స్టాండ్లో ఒకటి ఇక్కడ పడుకున్నా స్వామి, ఇప్పుడు వస్తుంది ఇక్కడ పడుకున్నా ఉందా అనుకున్నా, అక్కడ ప్లేసు లేదు, అక్కడ ఎవరో ఉండలేదంట, చీకటి పడేటికి తాళాలేసి వెళ్ళిపోతారంట. అందుకని అక్కడ లేకుండా దీని తర్వాత ఎక్కడో ఇంకొక 10 నిమిషాలు పావు గంట ఆగాక అక్కడ పడుకున్నా స్వామి. ఒక వంతున ఒకటి వచ్చింది అక్కడ పడుకున్నా. ఈ గుడి తర్వాత ఇక్కడ పెడుతున్నారు లారీలు అన్నీ కూడా. పొద్దున్నే మళ్ళీ బయలుదేరా, ఇది చూపించలే మీకు. పొద్దున్నే బయలుదేరి మళ్ళీ బయలుదేరా అన్నమాట. అది చూడండి, అసలు ఎంత ఎత్తుందో చూడండి. అంత ఎత్తు ఎక్కాలంటే నా సైకిల్తో నేను ఎక్కగలనా స్వామి? అసలే బక్క ప్రాణం. బక్క ప్రాణం అంటే ప్రాణం మొత్తం బక్కదే కానీ నా పిక్కల మట్టికి నెంబర్ వన్ స్వామి. ఇటు కరూరు వెళ్తుంది, ఇటు ఏమైనా నామకల్ వెళ్తుంది స్వామి. నామకల్ సిటీ లోపలికి, ఈ నామకల్ దాటిన తర్వాత కరూరు. ఇక కానీ నా పిక్క బలం మట్టికి నాకు సూపర్ స్వామి. పిక్క బలాన్ని మట్టికి తక్కువ అంచనా వేసే పనే లేదు. ఇయే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి నాకు. చేస్తా, నాకు డబ్బులు కావాలి కదా స్వామి. మీరందరూ సబ్స్క్రైబులు చేసి ఈ సైకిల్ యాత్రని, కార్పెంటర్ మల్లేశ్వరాన్ని చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారంటే మీకు ఎట్లాంటి యాత్ర ఇండియా మొత్తం తిరిగి చూపిస్తా. కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుంది కదా, పెరిగాక అన్నీ చెప్తూ ఉంటా. ఇక ఈ గుమ్మడ ఇదే ఏమంటారు, సొరకాయలు, సొరకాయలు భలే కనపడ్డాయి స్వామి నాకు. ఒక చోట ఒక ఊర్లో లోపల గాలి కొట్టేసుకుందామని, పంచేసుకుందామని వెళ్ళా, అక్కడ కనపడ్డాయి అన్నమాట. ఇవి ఆ ఊరి పేరు ఏదో రాసుకున్నట్టున్నది, గుర్తుంటుందో లేదో తెలియదు. కొన్ని రాసుకున్నా, ఎక్కడెక్కడో రాసా, గుర్తుంటే చెబుతా మీకు. లాస్ట్లో ఒక వీడియో చేస్తాలే అన్నిటి గురించి, కొద్ది కొద్దిగా ముక్కలు ఏమైనా దొరికితే
ఆ మొక్కలను బట్టి చెబుతూ ఉంటారు, రాసుకొని ఉన్నాయా అని ఉంటే ఉంటే స్వామి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు కొట్టి షేర్లు చేసి నా పాత వీడియోలు కూడా చూడండి స్వామి. మీరు తెలిసిన వాళ్ళు కూడా చూడకపోతే అట్ట, తెలవని వాళ్ళ కోసం అంటే ఒక వీడియో పెడతా. అందరూ సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు, కార్పెంటర్ మల్లేశ్వరరావు రెండు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టి షేర్లు చేయండి స్వామి. నేను చెప్పిందే చెబుతా ఉంటాను, నాకు గుర్తుండలేక. మరి మీరేం అనుకోవద్దు, ఇన్సాల్ చెబుతున్నాడు ఏంటో బాబీడు స్వామి, ఈ స్వామి ఎట్లా చెబుతున్నాడు అనుకో మాకండి. ఆంధ్రా సబ్స్క్రైబర్ మట్టి కంపల్సరీ చేయండి. ఇంకా ఎన్ని యాత్రలు చేయాలి నేను, మీ అందరు సపోర్ట్ ఉండాలి. నాకు డబ్బులు రావాలి కదా స్వామి, ఎంతవరకు నేను పని చేయకుండా పిల్లల మీద ఎంతవరకు ఆధారపడినా వాళ్ళకి కోపాలు వస్తాయి బాబు. వయసులు పెరిగిన కొద్దీ మీరు అంతే ఇట్లాంటి వీడియోలు ఇంకా చేస్తారు తర్వాత.